మీ ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారా? దసరా సందర్భంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తున్నారా? గంగానమ్మ కొలుపులని, దేవస్థాన రథ ఊరేగింపులను, ఇలా మరెన్నో ఊరేగింపు కార్యక్రమాలకు మీకు నచ్చే విధంగా మీరు మెచ్చుకునేలా కనక తప్పెట్లతో కాళికా నృత్య ప్రదర్శన చేయబడును. మరియు నవదుర్గల వేషాలతో గ్రూప్ డాన్స్ కూడా చేయబడును. అలానే అయ్యప్ప భజనలో వినాయకుడు, శివుడు, పార్వతి వేషధారణలో పాటలకు నృత్యం చేయబడును. మరియు దేవుడి ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలకు, దేవస్థాన ఉత్సవములకు భక్తిరస నాటకములు కూడా ప్రదర్శించబడును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి. ఆర్గనైజర్స్ దీపాల సుబ్రహ్మణ్యం, కె కొండలరావు నాయుడు. సెల్ నంబర్స్ 9440715836 అండ్ 9966777556 అండ్ 9395363275. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. బావా, ఈనాటి ఈ సభా విశేషములు తెలకింపగోరి నానా దిక్కుల నుండి న్యాయవేత్తలైన పెద్దలు అనేకులు వచ్చి నా మాటలు శ్రద్ధగా ఆలకించుతుండేవి. కానీ రారాజువైన నీవు నా మాటలు కడిచి విని పట్టుతుంటివి. 13 సంవత్సరాల క్రితం నీ సభాభవనములో జూనములో సర్వ సంపదలను గోలుపోయిన ధర్మరాజు న్యాయమున కొడంబడి 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము కలిపి ఎన్నో కష్టములు అనుభవించి తమ తండ్రి పాండురాజు పాలికై పోరాడ జాలియు బంధునాశములకు తంకి ఆయన కొరకు 5 ఇచ్చిన చాలును అని వారు అనుకుతుండా అందులకు పాండవులను అసమర్థులు ఎనించి యుక్తాయుక్త విచక్షణ తారతమ్యములు లేక ఎదుట శక్తిని గ్రహించక నీ శక్తిని వెనుగక దూతగా వచ్చిన నా మాటలు లక్ష్యపెట్టక కుల వృద్ధులకు భీష్మద్రోణ కృప అశ్వత్థామ ప్రముఖుల శాంతి వచనములు లెక్క చేయక ఐశ్వర్యమతోన్మత్త దురహంకారము చే కన్ను మిందు గానక పాండవులకు 5 ఊళ్ళిచ్చుటకు నిరాకరించిన నీవు నీ మిత్రుడు కర్ణుడేమని పలికెను? కర్ణుని మీద ప్రాణములు కలిగిన పార్థుల చావు తప్పునే అని పలికెనే? నిన్నగాక మొన్న ఉత్తర గోగ్రహణమున భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ప్రభుతులు నీవు నీ ప్రాణమిత్రుడు రథ గజపత తొరగతులతో ఉత్తరుని గోవులు మరలింపగా ఏకైక వీరుడుగా వచ్చిన పార్థుడు నిన్నులను చిత్తు చిత్తుగా ఓడించి మీ తలపాగల బొమ్మపత్తులకు కత్తిరించి ఎత్తుకుపోయిన మాట జ్ఞప్తి లేక ఇవి అన్ని మరచి జగజ్జేగీయమాన ప్రతాపవంతులకు పాండవ సింహములతో నిన్ను యుద్ధమునకు పురుగొల్పుతూ కోరమీసములు మెరివేయుచున్నట్టి ఈ కర్ణులు పతివేవురైన అని భక్తులు చతురు రాజరాజ నా పలుకులు విశ్వసింపును విపన్నుల లోకులగావు మెల్లరల్లు కురుపాండవ మహాసంగ్రామమునందు దశనామధేయ బిరుదాంకితుడైన మా పార్థుని రణప్రవేశము వినుము. నారి సహాయం చూచు
బల్బు ధరించి బల్బునుడు నీ భూకం చెండుతున్నప్పుడు 1000 మంది భీష్ములు 10,000 మంది ద్రోణులు 100,000 కర్ణులు కర్ణులు కలసినను ఒక్కడును నీ మొర ఒక్కడును ఆలకింపడు కురుత్మానాథ సంధి భజ కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.